హాయ్ అండ్ సతీష్ రాజయ్యది ఎవరు అనేసి మెగా చీఫ్ అని చెప్పేసి ఒక టాస్క్ ఇచ్చారు హైలైట్ అయింది పృథ్వీ వర్సెస్ నబీల్కి సంబంధించి టాస్క్ నిన్న నేను మార్నింగే చెప్పే కదా వీళ్ళిద్దరికీ ఫైనల్ టాస్క్ అంత ఈజీ కాదు పైగా ఎవరు ఎట్లా ఆడారు ఏంటి అనేది టాస్క్ మనం లైవ్ లో చూస్తేనే ఫుల్ క్లారిటీ వస్తుందని అది లైవ్ లో అయిపోయింది ఆ టాస్క్ లో మరి నబీల్ అయితే విన్నర్ అయ్యాడు సంచాలకరాలుగా ప్రూవ్ అయ్యాం పేరు ప్రేరణ సంచాలకురాలిగా వ్యవహరించింది మరి సంచాలకురాలుగా ఆమె ఫెయిల్ అయ్యిందా హిట్ అయ్యిందా ఫెయిర్ అన్ఫైర్ డెసిషన్ అట్లాగే పాపం అనిపిస్తుంది పృథ్వీ ఆటంతా ఆడాక ఆయన ఫైనల్గా ఓడిపోయిన తర్వాత మరి ఎక్కడ ఆయన గెలవడానికి మెయిన్ రీజన్ ఏంటి సీత హెల్ప్ చేయడం వలన లేకపోతే ఇతనికి ఆ హెల్ప్ లేకపోవడం వలన అసలు ఏంటని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఆ టాస్క్ ఫస్ట్ ఎట్లా జరిగింది ఎవరు ఎలా ఆడ చెప్పుకుందాం వీడియో చూసే ముందు లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి చాలా ముందుగానే అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటా మీ ఇంట్రెస్ట్ కొద్దే అన్నీ ముందుగా షేర్ చేయాలని ఉత్సాహంతో మీకు కూడా షేర్ చేస్తాను లైక్స్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ కూడా రెండు ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే రాజు అయ్యేదెవరు మెగా చీఫ్ మెగా అయామ్ మెగా చీఫ్ అని ఒక లెటర్స్ కూడా ఇచ్చారు బిగ్ బాస్ అవి ఎట్లా అంటే స్టెప్ స్టెప్ ఒక్కొక్క స్టేజ్ ఒక్కొక్క స్టేజ్ దాటుకుంటూ అనేక అడ్డంకులు దాటుకుంటూ ఒక నాలుగైదు అడ్డంకులు దాటుకుంటూ వెళ్ళి ఆడాలి ఐఏఎం మెగా ఎంఈజిఎస్ చీఫ్ సిహెచ్ఐఎఫ్ అని చెప్పి అలా లెటర్స్ బ్లాగ్స్ అయితే ఇచ్చాడు అవి ఫిల్ చేయాలి అది ఎట్లా అంటే ఫస్ట్ స్టేజ్ లో పాక్కుంటూ ఏమంటారు హడ్డీల్స్ అవి పెడతారు కదా వాటి కింద నుంచి అలా పాక్కుంటూ పాక్కుంటూ వాటికి తాకుంటూ పాక్కుంటూ వెళ్ళాలి అది దాటిన తర్వాత ఒక ఇసుక బాక్స్ పెట్టాడు ఆ బాక్స్ లో కొన్ని బ్లాక్స్ ఇప్పుడు చెప్పే కదా ఐఆమ్ మెగా చీఫ్ అనే దానికి సంబంధించి కొన్ని లెటర్స్ తాకి బ్లాక్స్ అయితే అందులో పెట్టాడు అందులోంచి అవి తీసుకున్నాక ఫస్ట్ ఎవరు తీస్తే వాళ్ళు నవ్వేలి అంటే పృథ్వీ ఆడుతూ ఉంటారు కనుక కొన్ని తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళి ఒక పెద్ద స్క్రూ పెట్టాడు అది చుట్టూ తిప్పుతూ విప్పదయాలి అది అలాగ ఒక దగ్గర స్టాండ్ కి నిల్చొని విప్పుదామంటే అలా కాదు ఒక చోట నిల్చొని తిప్పకూడదు చుట్టూ తిరుగుతూనే విప్పాలి నిజంగా ఆ టాస్క్ అయితే కళ్ళు తిరిగితే ఖచ్చితంగా కళ్ళు తిరిగితే అది ఎంత పెద్ద స్క్రూ ఉంది ఆ కింద నుంచి అలా ఇక్కడ నుంచి అలా లేపుతుండే అంత స్క్రూ వెప్పదీసేసరికి ఖచ్చితంగా కళ్ళు తిరిగి ఇద్దరికి తిరిగే పడిపోతారేమో అనిపించింది అట్లా ప్రయత్నం చేశారు అయితే అది రైట్ సైడ్ తెప్పాలి అక్కడ కొంతవరకు ఇద్దరికి ఇద్దరికీ హెల్ప్ అయింది ఫస్ట్ ఏంటి డిస్కషన్ కూడా చేసుకున్నారు అది రైట్ సైడ్ తెప్పాలి వెప్పదీయాలి ఆ స్క్రూనే అవి విప్పిన తర్వాత కొన్ని బ్లాక్స్ అయితే వస్తాయి అవి తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి అట్లాగే ఆ టాస్క్ దానికి ముందు డిస్కషన్ కూడా పెట్టుకున్నాడు ఎట్లా పృథ్వీకేమో నబిల్ చెప్పాడు నిఖిల్ చెప్పాడు ఈ టాస్క్ ఎట్లా ఆడాలి స్క్రూస్ ఎట్లా తెప్పారు రైట్ సైడ్ తెప్పాలి రైట్ డైరెక్షన్ లో తెప్పారు అట్లాగే అతనికి కూడా చెప్పారు అంతకు ముందు సీత వాళ్ళు కూడా అవి ఎట్లా తీయాలి యామ్ ఎలా స్పేస్ ఉంటుంది ఆ బ్లాక్స్ తలక స్టాండ్ మీద ఎట్లా పెట్టాలంటే వాళ్ళు కూడా డిస్కషన్ చేసుకున్నారు ఆయన కూడా క్లారిటీ ఉంది అయితే ఇక్కడికి వచ్చారు ఇక్కడ టాస్క్ ఆడేటప్పుడు ఏంటంటే కరెక్ట్గా పృథ్వీ ముందే ఫాస్ట్గా అన్ని రౌండ్లో తిప్పుకుంటూ వచ్చేసాడు వచ్చేసి అవి తిప్పుతూ ఉంటే నబిల్ ఎక్కడైతే రాంగ్ డైరెక్షన్లో తిప్పాడు కన్ఫ్యూజ్ అయ్యాడు మరి క్లారిటీ మిస్ అయింది కానీ లెఫ్ట్లో రివర్స్ మోడ్లో తిప్పుతుంటే సీత నాయనక ఆయనకి ఇన్పుట్స్ అయితే ఇచ్చారు నబీల్ నబిల్ రాంగ్ తిప్పుతాను రైట్ సైడ్ తిప్పాలి రైట్ సైడ్ తిప్పాలంటే అప్పుడైనా మళ్ళీ చెక్ చేసుకుని రైట్ సైడ్ అయితే తిప్పుకుంటూ పోయాడు ఇక్కడ టాస్క్ స్టార్ట్ అయిపోవడానికి ముందైతే అందరూ సలహాలు అంటే ఎలా ఆడాలి ఏంటి అనేది అందరూ చెప్పుకున్నారు బట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకెవరు మాట్లాడకుండా ఉండుంటే బెటర్ అయ్యేది బట్ ఇక్కడైతే వీళ్ళిద్దరూ నయనిక సీత నవీల్ హెల్ప్ చేస్తారు రాంగ్ లో రాంగ్ డైరెక్షన్ లో తిప్పేస్తాను అట్లా కాకుండా రైట్ సైడ్ తిప్పాలి రైట్ సైడ్ తెప్పాలి నువ్వు లెఫ్ట్ సైడ్ తిప్పేస్తావు అని చెప్పడం వల్ల కొంత అడ్వాంటేజ్ అయ్యింది ఖచ్చితంగా ఆయనకి అదొకటి ఏమంటే తర్వాత ఏంటి అది దాటుకుంటూ పోయిన తర్వాత ఆ జిగ్ జిగ్జాగ్ పాతును ఉంటుంది దాని మీద నుంచి వెళ్ళాలి ఇది అప్పటికే స్క్రూ కోసం విప్పదీయడానికి చుట్టూ తిరుగుతూ విప్పడం వల్ల కళ్ళు తిరిగితే ఆ జిగ్ జిగ్జాగ్ అని చిన్న పాత ఉంటే దాని మీద నుంచి బ్లాక్స్ పట్టుకుని వెళ్ళాలి ఖచ్చితంగా దాని మీద అడుగు పెట్టేసరికి కళ్ళు తిరిగి అడుపడతాం ఇటు పడతాం అన్నట్టు అయింది పృథ్వీకి అదే పరిస్థితి వచ్చింది బట్ నబీలు మాత్రం రెండుసార్లు పడి మళ్ళీ వెనక్కి వచ్చి పడి వచ్చి ఎందుకంటే మధ్యలో ఎక్కడ పడితే మళ్ళీ ఫస్ట్ నుంచే మొదలు పెట్టాలి ఆ కళ్ళు తిరిగే టాస్క్ అందువల్ల అక్కడ స్క్రూ ఇప్పే దగ్గర అది టఫ్ అయింది అందువల్ల ఇద్దరికి కూడా అయితే నబీలు ఫస్ట్ నుంచి పృథ్వీ అన్ని దశల్లో కూడా అన్ని స్టేజిలో కూడా పాకుండా వెళ్ళేటప్పుడు కానీ శాండ్ బాక్స్ నుంచి ఆ బ్లాక్స్ తీసేటప్పుడు ఈ స్క్రూ ఇప్పేటప్పుడు ఆ నేరో జిగ్ జాగ్ పాత్ మీద నుంచి ముందు వెళ్ళిపోయేటప్పుడు అట్లాగే ఫైనల్ గా బ్లాక్స్ పెట్టేటప్పుడు ఈ లో కూడా పృథ్వీ కంప్లీట్ గా డామినేటింగ్ గా కనిపించింది మాత్రం హింట్స్ కానీ సలహాలు కానీ వన్స్ టాస్క్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా ఆయనకి ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలి నేరుగా దూసుకుంటూ పోయాడు అన్ని దశల్లో కూడా నబీల్ కంటే ఫస్టే వెళ్ళాడు ఇక్కడ నబీల్కి ఆల్రెడీ ఆ స్క్రూ ఇప్పేటప్పుడే రైట్ సైడ్ తిప్పాలి బట్ లెఫ్ట్ సైడ్ అని చెప్పడంతో ఒకటి ప్లస్ పాయింట్ అయింది ఆయనకి అది సరిదిద్దుకొని మళ్ళీ రైట్లో తిప్పుకుంటూ వచ్చాడు అలాగే నేరో జిగ్ జోక్ పాత్ మీద నడిచేటప్పుడు కూడా కళ్ళు తిరిగి అటు ఇటు స్టెప్ అయ్యి కింద పడ్డం మళ్ళీ వెనక నుంచి వచ్చి మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మొదలు పెట్టాడు సరే అది టాస్క్ పరంగా అది కొద్దిగా టఫే కనుక అంత ఈజీగా ఇవ్వాలి కనుక ఫైనల్లీ ఆ బ్లాక్ స్టాండ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి పై నుంచి ఆ సెంటెన్స్ ఫామ్ అయ్యేలాగా ఆర్డర్ ఫామ్ చేయాలి అదే ఐఎమ్ బిగ్ ఐఎం మెగా చీఫ్ అని చెప్పేసి ఎక్కడ స్పేస్ రావాల్సి ఉంటుందో అక్కడ ఎంటి బ్లాక్ వదిలేయాలి ఇప్పుడు ఐ స్పేస్ వదిలి ఏఎం మళ్ళీ స్పేస్ వదిలి ఎంయుజిఏ మళ్ళీ స్పేస్ వదిలి చీఫ్ అలా ఆ బ్లాక్స్ వదలాల్సి ఉందో ఎక్కడ ఆ స్పేస్ రావాల్సి ఉందో అక్కడ వదిలేసి అది ఫిల్ చేయాలి మరి ముందుగా ఎవరైతే అవి ఫిల్ చేసేస్తారో వాళ్ళు బెలగొట్టాలి వాళ్ళైతే ఇది అవుతారు చీఫ్ అవుతారని చెప్పేసి పెట్టాడు సంచాలకురాలుగా ప్రేరణను పెట్టారు ఇది జరిగింది అయితే దీనికంటే ముందు నేను నాకు చెప్పినట్టుగా సీత డిస్కషన్ పెట్టింది నువ్వు అయాం చెక్ చేసుకో ఐకి ఆమెకి వచ్చిన స్పేస్ ఉంటుంది చెక్ చేసుకోని చెప్పేసి ఆయన చెప్పడం ఆయన కూడా రెండు అయ్యలు ఉన్నాయి మరి కన్ఫ్యూజ్ కాక ఎందుకంటే అయ్యి అయాములు అయ్యి ఒకటి ఉంటుంది చీఫ్లో ఒక అయ్యి ఉంటాయి కనుక చెక్ చేసుకొని చెప్పింది అంటే నబిల్ కూడా లేదు నేను చెక్ చేశాను ఐ యామ్ బిగ్ మెగా చీఫ్ అనేదానికి ఆ స్పేసు కరెక్ట్గా నాకు సరిపోయింది క్లారిటీ ఉంది ఆ గ్యాప్స్తో కరెక్ట్గా ఫిల్ చేయాలి నాకు ఫుల్ క్లారిటీ ఉందని నబీలకుకి మెయిన్ అడ్వాంటేజ్ ఏమైందంటే ఇది అయ్యింది పృథ్వీలో స్పీడ్ వేగంగా వెళ్ళాడు క్లారిటీ లేకుండా వెళ్ళాడు స్పీడ్ అన్ని స్టేజుల్లో కూడా స్పీడ్గా వెళ్ళిపోయాడు బట్ ఏంటి ఫైనల్గా అయామ్ మెగా చీఫ్ అనే దగ్గర ఎక్కడ స్పేస్ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వకుండా పెట్టాలి అనేది ఓన్లీ ఒక్కే ఒక్క దగ్గర మిస్ అయ్యాడు పాపం అదే ఆయన దురదృష్టం అనుకోవాలి ఐకి యామ్కి మధ్యలో స్పేస్ ఇచ్చుంటే పర్ఫెక్ట్గా సరిపోయింది లేకపోవడంతో ఏమైంది ముందే పెట్టేశాడు అన్ని స్టేజుల్లో ముందే వెళ్ళి ముందే పెట్టేశాడు మళ్ళీ బెలకూటపోతే మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకో చెక్ చేసుకో చెక్ చేసుకొని ఈ అమ్మాయి ప్రేరణ కూడా అరిచి కేకలేసి చెప్పింది సంచాలకురాలుగా బట్ ఏం చెప్పింది బ్లాక్స్ అన్ని ఫిల్ చేయాలి బ్లాక్స్ అన్ని ఫిల్ చేయాలి బ్లాక్స్ అన్ని పెట్టాలి పెట్టాలి అంటే ఆయనకి ఎట్లా అనిపించింది నాకు నాకు ఐడియా ఉన్నంతవరకు అది అర్థం ఆయన అర్థం చేసుకున్నది అక్కడ ఈ ఐఏఐఏఎం ఇంకోటి ఏంటి మెగా చీఫ్ ఇన్ అక్షరాలు ఇచ్చారు కదా ఇవన్నీ కూడా ఏ ఒక్క లెటర్ కూడా వదలకుండా ఫిల్ చేయాలన్నట్టుగా ఆయన అక్కడ అర్థం చేసుకున్నాడు ఇప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ సంచాలకులకు చెప్పే విధానంలో పర్ఫెక్ట్గా ప్రాపర్గా చెప్పలేదు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందనిపించింది అలాగే ఆ అమ్మాయికి చెప్పకూడదని కాదు మిస్కమ్యూనికేషన్ చేయాలని కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు ఆ చెప్పే దీంట్లో ఆ స్పేస్ లేకుండా అన్ని బ్లాక్స్ చెక్ చేసుకో అని చెప్పబోయి ఎట్లా చెప్పడం వల్ల కూడా ఆయనకైతే ఎక్కడ స్పేస్ రావాలో చూసుకో అన్ని ఎంటీ బ్లాక్స్ వదలాల్సి ఉంటుంది అనుకోండి ఎంటీ బ్లాక్స్ చూసుకో ఎంటీ బ్లాక్స్ చూసుకో వదలాల్సి ఉంది చెప్పండి బాగుండే బట్ అన్ని బ్లాక్స్ ఫిల్ చేయాలి అన్ని బ్లాక్స్ పెట్టాలి అన్ని బ్లాక్స్ పెట్టాలంటే ఈయన చేతిలో ఉండి అయాము మెగా చీఫ్ అని అక్షరాలు కానీ అన్ని పెట్టాలకు కన్ఫ్యూజ్ అయినటువంటి ముందుకు వచ్చారు మళ్ళీ చూసుకున్నారు మళ్ళీ వచ్చారు చూసాడు కానీ బట్ ఫైనల్లీ కన్ఫ్యూజ్ అయ్యి ఏదైతే పెట్టేశాడు కానీ ఆ లాస్ట్లో సిహెచ్ఐఈఎఫ్ దగ్గర చీఫ్ ఎఫ్ కింద ఒక బ్లాక్ ఉండిపోయి అది ఎందుకు ఖాళీ ఉండిపోయింది అంటే ఐకి యామ్కి మధ్యలో ఆ స్పేస్ ఇవ్వకపోవడం వల్ల అక్కడ స్పేస్ ఇచ్చి ఉంటే ఇక్కడ కరెక్ట్గా సరిపోయి ఉండేది ఫిట్ అయిపోయి ఉండేది ఇది ఎక్కడ మళ్ళీ పృథ్వది కూడా ఇక్కడ ఎందుకంటే రాంగ్ అయిపోయింది ముందే ఇది చెక్ చేసుకోవాల్సింది ఉన్న అక్షరాలు అక్కడ ఉన్న స్టాండ్ ఏంటి ఒకసారి అక్కడికి వెళ్ళి లైవ్లో నాకు చూపించినంతవరకే ఆయన చెక్ చేశారని చూపించాల ఆ క్లారిటీ తీసుకొని ఉండే ఉన్న అక్షరాలు అక్కడ ఉన్నవి ఏంటి స్పేస్ ఎక్కడ రావాల్సి ఉందో అక్కడ ఎంటీ బ్లాక్ వదలాల్సి ఉంటుందనే క్లియర్గా రూల్ ఉంది కనుక మెయిన్ ఈ పాయింట్ని మైండ్లో పెట్టుకొని వెళ్ళి అక్కడ ఉన్న అక్షరాలు ఎన్ని అక్కడ ఉన్న స్టాండ్ ఏంటి ఆ స్టాండ్ ఏంటి ఇవన్నీ చూసుకొని క్లారి క్లారిఫికేషన్తో వెళ్ళి ఉంటే ఎంత స్పీడ్గా వెళ్ళిన దానికి చాలా స్పీడ్గా అంతే వేగంగా పెట్టేసి ఉండేవాడు పాపం ముందుగానే బెలగొడ్డి సిద్ధ చేసుకున్న ఆ క్లారిటీ మిస్ అవ్వడం వల్ల అక్కడ ఫిజికల్గా ఎంత వేగంగా దూసుకుంటూ పోయినా కళ్ళు తిరుగుతున్నా ఆ పాత మీద నుంచి వెళ్ళేసారు పాపం ఎక్కడ మిస్ అయిపోయాడు అలా అనిపోయి ఏమైనా సలహా బయట నుంచి ఇచ్చారంటే ఎవరు ఇవ్వాలి ఎందుకంటే సంచాలకురాలుగా ప్రేరణ ఎవరు మాట్లాడద్దు మాట్లాడొద్దు అని మరి అంతకుముందే నబీల్ కోసం అయితే ఆ స్క్రూ రైట్ సైడ్ తిప్పేస్తాను లెఫ్ట్ సైడ్ తిప్పాలని నయనికా అండ్ సీత చెప్పారు కదా అలాగే ఆయన స్క్రూ తీసేటప్పుడు మొత్తం ఆ చిన్న ప్లేట్లో ఉంటే తిప్పేటప్పుడు దాన్ని కలిపి లాగేశాడు ఫస్ట్ అది కాదు మళ్ళీ పెట్టు అంటే మళ్ళీ పెట్టి మళ్ళీ మొదటి నుంచి ఆ మొదటి నుంచి కాదు మళ్ళీ పెట్టి మళ్ళీ తీసుకున్నాడు బ్లాక్స్ బట్ అతనికి టాస్క్ వన్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా ముందంటే ఓకే ఆయనకు పృథ్వీకి ఏమో నిక్కలు సలహాలు ఇచ్చాడు నబీల్ అంటే సీత మనకంట డిస్కషన్ చేసుకున్నారు అవన్నీ చెబుతారు ఎలా ఆడాలి ఏంటి అవన్నీ ఓకే వన్స్ టాస్క్ స్టార్ట్ అయిపోయిన తర్వాత పృథ్వీకి అయితే ఎక్కడ హెల్ప్ అందలే మిగతా వాళ్ళందరూ కూడా చెప్పలేకపోయాను కారు అయి బాబు నువ్వు టైం ఉంది ఎందుకు కంగారపడతావు ఐకి యామ్కి మధ్యలో స్పేసి కరెక్ట్ ఫిట్ అయిపోద్ది సరిపోద్దని ఎవరైనా చెప్పు బాగుండు బాగుండే ఎందుకంటే ప్రేరణ కూడా ఎవరు మాట్లాడొద్దు నేను చూసుకుంటా నేను చెబుతాను నేను చెబుతా అనడం వల్ల అక్కడ ఎవరు కూడా నోరు విప్పల ఇతర వరకు వచ్చేసరికి హెల్ప్ జరగలేదు బట్ నవీలకి ఏమో అక్కడైతే కొద్దిగా హెల్ప్ జరిగింది ఆ ఒక్క విషయంలో మాత్రం హెల్ప్ జరిగింది అన్నింటికంటే మెయిన్ అంటే ఆయనకు ఫుల్ క్లారిటీ ఉంది ఆయన ముందే సేత్తో చెప్పాడు నాకు రెండు ఐలు ఉన్నాయి ఐడియా ఉంది ఐకీయానికి మొత్తం నేను అంత ఆ స్టాండ్ మధ్య ఏ లెటర్ ఎక్కడ పెట్టాలి నాకు స్పేస్ ఎక్కడ వదలో అంత స్పష్టత ఉంది అని చెప్పడం వల్ల ఆయన ముందుకైతే ఫిల్ చేయగలిగాడు పర్ఫెక్ట్గా చేయగలిగాడు పాప ఇతను బ్యాడ్లకైతే ఈయన ఫైనల్లీ చేసినా కానీ ఆ రాంగ్ ఒకే ఒక మిస్టేక్ వల్ల పృథ్వీ కూడా ఆ టాస్క్ అంత కష్టపడి అంత స్పీడ్గా ఆడి పాపం లాస్ట్ కాబోకపోయేసరికి పాపం ఆయన కూడా ఏడు చేసాడు ఏడు పోతే అందరికీ బాధ అనిపిస్తుంది మనకి చూసే వాళ్ళకి కూడా నబిల్ ఫుల్ హ్యాపీ అయిపోయాడు మొత్తం మెగా చీఫ్ అయిపోయాడు ఒకే ఒక చీఫ్ కనుక మొత్తం హౌస్ అంతటికి వెళ్ళిపోయి మూడు క్లాన్సు రెండు క్లాన్స్ ఇప్పుడు సింగిల్ క్లాన్ సింగిల్ క్లాన్కి మెగా చీఫ్ అయితే నబీల్ అయిపోయాడు నబీల్కి అయితే ఫుల్ హ్యాపీ అయితే పృథ్వీతో పాటు యష్మి కూడా చాలా బాధపడింది ఏడ్చేసింది ప్రేరణ మీద కూడా అరిచేసింది అప్ప నువ్వేం చీఫ్ నువ్వేం సంచాలకాలకి ఎందుకంటే నువ్వు కరెక్ట్ గా చెప్పలేకపోయినావు బ్లాక్స్ అన్ని వాడాలి బ్లాక్స్ అన్ని పెట్టాలి అన్ని పెట్టాలని తప్ప అక్కడ ఎంటీ బ్లాక్స్ వదలాల్సిన దగ్గర వదలాలి మళ్ళీ చూసుకో స్పేస్ రావాల్సిన దగ్గర వచ్చింది లేదా ఇలా క్లారిటీ ప్రాపర్ వేలో పర్ఫెక్ట్గా ఈ అమ్మ కమ్యూనికేట్ చేసి ఉండుంటే ఆయనకు ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో పర్ఫెక్ట్ పెట్టేసి ఉండేవాడు అందువల్ల అక్కడ యేష్మి అయితే చాలా ఫీల్ అయింది మరి మేము అందరం సైలెంట్ ఉండిపోయాం కదా మేము చెప్పాలంటే ఇప్పుడు చేతని ఆయనకి చెప్పినట్టు మేము కూడా చెప్పేసేవాళ్ళం కదా ఆ స్కృతి పెట్టేప్పుడు ఆయనకి హింట్ ఇచ్చినట్టు మేము ఇచ్చేవాళ్ళం కదా నువ్వు సంచారకరాలుగా పర్ఫెక్ట్ అనుకుంటే నువ్వు ఇట్ట అంటే పోనీ ప్రేరణ చెప్పలేదంటే చెప్పింది కానీ చెప్పిన విధానంలో ఆవిడ కూడా టెన్షన్ అయిపోయి అలా రాంగ్ కమ్యూనికేట్ అవ్వడం వల్ల బ్యాడ్లకు అనుకోవాలి పృథ్వ ఫెయిల్ అయ్యాడు ఫైనల్లీ యష్మి చాలా ఫీల్ అయ్యింది అరే బాబు అంత కష్టపడి ఆడాడు అంత స్పీడ్గా ఆడాడు ఆ మాత్రం దీనివల్ల ఈవిడు కరెక్ట్ ప్రాపర్ పోయి చెప్పు ఉంటే బాగుండేది కదా సంచాలకర ఆవిడ చెప్తాననింది పర్ఫెక్ట్గా చెప్పలేకపోయింది వీడు వాడి ఓడిపోయాడు మనలో కూడా నో నోరు విప్పిన వాళ్ళు లేదు వెళ్ళినట్టుగా మొత్తానికి ఆయన దురదృష్టం అనుకోవాలి ఫస్ట్ వన్ ఏంటంటే క్లారిటీ టైమింగ్ ప్లానింగు దానికి తగ్గట్టుగా ఆ స్పీడ్ ఉంటే ఉండిన దానికి ఆ రెండు కూడా ముందు చూసుకొని ఉండి ఉంటే బాగుండేది పాపం దురదృష్టం ఏంటంటే అది సేమ్ అంత పర్ఫెక్ట్ చెప్పి లాస్ట్కి వచ్చేసరికి ఆ ఎఫ్ కింద ఒక బ్లాక్ ఉండిపోయి ఖాళీగా ఎంటీ బ్లాక్ ఇతనికి ఎవరికి పుద్ధికి అది కాకుండా లో పెట్టేస్తుంటే క్లియర్ అయిపోయింది ఇది ఈ టాస్క్ మరి ఫైనల్గా ఎవరు రాజు అంటే రాజ అయ్యే దేవుడు అంటే నబీలో రాజయ్యాడు మెగా చీఫ్ అయ్యాడు అలాగే ఓటింగ్ మళ్ళీ ఇంకా కొనసాగుతుంది కనుక దానికి సంబంధించి ఓటింగ్ అనాలైజ్ కూడా చేస్తాం మరి ఎందుకు ఎలిమినేషన్ అయిపోయింది కదా మళ్ళీ ఓటింగ్ ఏంటి మళ్ళీ ఎందుకంటే ఇక్కడ ఉంది అసలైన సీక్రెట్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే విష్ణుపురి వెళ్తుందా ఏంటి అని చాలా రచ్చ అవుతుంది వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయా లేవా డబుల్ ఉంటుందా ట్రిబుల్ ఉంటుందా అవన్నీ కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మిస్ కాకుండా చూడండి